చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కరే ఎందుకు పోటీ చేయరండి ఏమంటున్నారు అందరూ కలిసి రావాలట ప్రజా ఉద్యమం రావాలట నువ్వు చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా ప్రజలకు బాధ కలిగినప్పుడు ప్రజా ఉద్యమం వస్తుంది నాయకులు చెబితే ప్రజా ఉద్యమాలు రావు ప్రజలు చక్కని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు ప్రజా ఉద్యమాలు చేయవలసినటువంటి పని ప్రజలకు లేదు కానీ ఏదో ఒక విధంగా ఉద్యమాలు చేసి రెచ్చగొట్టి అశాంతిని సృష్టించాలనే తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలనేటువంటి పోకడ ఏ కోశాను కనబడడం లేదు అదేమంటాడు అందరూ కలిసికట్టుగారండి అన్ని అపోజిషన్ పార్టీలు కలిసికట్టుగా ఉండాలి ఉంటే నేను దానికి నాయకత్వం ఇస్తాను నేను అధికారంలోకి వస్తాను మీ భుజాల మీద ఎక్కి అని ఈయన పిలుపునిస్తాడు ఈ పిలుపుకి ప్రతిస్పందిస్తుంటారు కొంతమంది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వగానే ఈయన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలపైన నాదెళ్ల మనోహర్ గారికి స్పందన ఎమ్మడే రెడీ ఉన్నాడు స్పందించాడు ఏమని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండేటటువంటి బాధ్యతను మేము స్వీకరించాం పొత్తు మాత్రం మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఏంది జనసేన కథ ఏంది నాకు అర్థం కాల జనసేన ఇది ఒక రాజకీయ పార్టీ దిశ లేదు దశ లేదు ఆశయాలు లేవు ఆశలు లేవు ఎందుకు ఆవిర్భవించిందో తెలియదు ఎవరి కోసం పనిచేస్తుందో తెలియదు అంగడిలో వస్తువులాగా రెడీగా ఉంటుందండి ఎవడు కొంటాడా అమ్ముదాం అనేటువంటి పద్ధతుల్లో అయితే ఒక షరతు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అమ్ముడుపోతారు ఇంకెవరికి అమ్ముడుపోరు వాళ్ళు ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల మేము రెడీగా ఉన్నాము మీతో పొత్తు పెట్టుకోవడానికి మేము ఎప్పుడైనా వచ్చేస్తాం ఇవాళ ఒక వేదికను తయారు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మొన్న విడిపోయినట్టుగా మొన్న ఎన్నికల్లో విడిపోయి విడివిడిగా పోటీ చేశారు కదా ఇప్పుడు కలిసి పోటీ చేయడానికి కావలసినటువంటి వేదికను ప్రిపేర్ చేసుకునే కార్యక్రమంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెబుతూ ప్రజా ఉద్యమాలు రావాలి ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలి అనేటువంటి మాటలు మాట ఎస్ మేము ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంతం చేస్తాం మీతో మీతో కలుస్తాం మీతో ప్యాకేజీ చేసుకుంటాం అందువల్ల మనం అందరం కలిసి పోటీ చేద్దాం 175 సీట్లు అనేటువంటి భావన సింగిల్గా వచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో లేదంటే అర్థం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదాన అద్భుతంగా ఉన్నది కాబట్టి ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి మీరు సింగిల్ గా పోటీ చేసేటటువంటి లక్షణం మీ దగ్గర ఉండదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోటీ చేయాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మీరు ప్రవర్తన చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు మరుగుదొడ్లు కట్టించాయంట మొన్నదాకానేమో హైదరాబాద్లో నేను సైబర్ టవర్స్ కట్టించింది నేనే అన్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మరుగుదొడ్లు కట్టించింది నేనే దానికి పన్నేస్తున్నారు చెత్త పన్నేస్తున్నారు కరెంటు మీద పన్నేస్తున్నారు భూమి మీద పన్నేస్తున్నారు అన్నిటి మీద పన్నులు వేస్తున్నారు ఈ రెండు పన్నులు లేకోకుండానే ప్రభుత్వాలు నడుస్తాయా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు పన్నులే వెయ్యలేదా వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు అప్పులు పుట్టకూడదు ఇవాళ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదు ఇదంతా కుట్ర ఒక కుట్రపూరితంగా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు కొందరి చేత స్టేట్మెంట్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల చేత కూడా స్టేట్మెంట్లు ఇప్పించి ఏ విధంగానూ ఈ నవరత్నాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగకోకుండా చేయాలి అప్పులు పుట్టుకోకుండా చేయాలి రాష్ట్రాన్ని దివాళా దించజేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రాజకీయ పక్షాలు ఒక ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మనవి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా అమలు కానటువంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ కాపు నేస్తం కానీ ఒకటి కాదు రెండు కాదు 139 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది అంతేకాదు రాబోయే కాలంలో ఇంకా మరొక 50-60 కోట్లు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 100 కోట్ల దాకా ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నది ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలి కూడా మనం చేస్తాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ చేశారు
చాలా చిత్రమైనటువంటి సవాలు. ఏమిటది? ఏమని చేశారంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారంట. ఇప్పుడు ఇది భారతదేశం, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మనకన్నా ఎక్కువ టారిఫ్ ఉంటే, మనకన్నా ఎక్కువ ధరలుంటే చూపించండి, నేను రాజకీయాలు వదిలేస్తాను, రాజకీయం సన్యాసం చేస్తాను అని మొన్న సవాల్ చేశాడు. చేశాడా లేదా? నేను చెప్తా ఉన్నా ఎక్కడో ఒకటి రెండు మూడు చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయో అని, అందుబాటులో ఉన్న వాటిని ఎంక్వైరీ చేస్తే ఒక రెండు రాష్ట్రాల్లో ఉన్న విషయం నా ముందుకు వచ్చింది. ఇది పూర్తిగా తరువుగా నేను చేసింది కాదు. నేను మా పిఎల్ని పిఎస్ఎల్ని ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎలాంటి తారీఫులు ఉన్నాయో కనుక్కోమని నేను చెప్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకటి, పవర్ టారీఫ్. పవర్ టారీఫ్లో మన రాష్ట్రం కన్నా కర్ణాటక రాష్ట్రం, మన పక్కనే ఉన్న రాష్ట్రం మనకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి సందర్భం. అంటే అదే తప్పనో రైటనో కదలకుండా పరిస్థితులు వేరు కావచ్చు, మనం వారికన్నా తక్కువ మనం వసూలు చేస్తున్నాం. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాలు చేశారు కాబట్టి నేను చెప్తున్నా. 51 యూనిట్లు లోపు ఖర్చు పెడితే మన రాష్ట్రంలో 120 రూపాయలు వసూలు చేస్తాం. అదే కర్ణాటక రాష్ట్రంలో 107 రూపాయలు వసూలు చేస్తారు. 60 యూనిట్లకు లోపైతే మన రాష్ట్రంలో 147 రూపాయలు వసూలు చేస్తాం. అదే కర్ణాటకలో అయితే 255 రూపాయలు వసూలు చేస్తారు. అదే 70 యూనిట్లైతే 177 రూపాయలు మన రాష్ట్రంలో, కర్ణాటకలో 308 రూపాయలు. అలాగే 80 యూనిట్లు, 90 యూనిట్లు, 100 యూనిట్లు, 101 యూనిట్లు, 120 యూనిట్లు, 130 యూనిట్లు, 140 యూనిట్లు, 150 యూనిట్లు ఇలా చూస్తే ప్రతి చోట కూడా మనకన్నా కర్ణాటక రాష్ట్రంలో, పక్కనే ఉన్న రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ బిల్స్ మనకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నాయి. దీనికి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఒకటి. రెండో అంశం, ఆర్టీసీ ఛార్జీలు. మన రాష్ట్రంతో మహారాష్ట్ర ఆర్టీసీని మనం పోల్చినప్పుడు 5 కిలోమీటర్లు లోపు 83 పైసలు మనం వసూలు చేస్తాం. అదే మహారాష్ట్రలో 145 పైసలు వసూలు చేస్తారు 6 కిలోమీటర్ల లోపు. మన 5 కిలోమీటర్లు అయితే వాళ్ళకి 6 కిలోమీటర్ల లోపు. అదే ఎక్స్ప్రెస్ 107 పైసలు మనం వసూలు చేస్తాం, 145 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ 136 మనం వసూలు చేస్తే 197.5 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. ఈ విధంగా సెమీ లగ్జరీ 166 పైసలు మనం వసూలు చేస్తే 2205 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. అలాగే గరుడ 191 పైసలు మనం వసూలు చేస్తే 308 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు సవాలు చేశారు కాబట్టి ఈ రెండు ఉదాహరణలు తీసి చూపిస్తున్నాం. ఏమని సవాలు చేశాడు? చాలా భీకరంగా సవాల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా ఈ దేశంలో ఒక్క రాష్ట్రంలో చూపించండి, మనకన్నా ఎక్కువ టారిఫ్ వసూలు చేస్తున్న, ధరలు వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని. రాజకీయ సన్యాసం చేస్తావా? సన్యాసి రాజకీయం చేస్తావా? తేల్చుకో చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నా. సవాలు చేయటం కాదు, సవాలుకు సమాధానం చెప్పినప్పుడు దానికి ప్రతిస్పందన నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చెప్పమని మనం చేస్తున్నా. దీనికి సమాధానం చెప్పుకోకుండా నువ్వు టూర్ చేసి ఏదో అవాకులు చెవాకులు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోలేని మనం చేస్తున్నా. 10 మందిలో సవాలు చేశావు, ఆ సవాలుకు మేము సమాధానం చెప్తున్నాం. ఆ సవాలును స్వీకరించి రాజకీయ సన్యాసం చేస్తావో లేకపోతే సన్యాసి రాజకీయం చేస్తావో తేల్చుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.